జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కాదండి, ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి చూసుకున్నా కూడా ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేసే విధంగానే వారి కుటుంబ ఆదాయం ఉంటుంది. ఖచ్చితంగా అమరావతి రైతులు ప్రతి ఒక్క రైతుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు. ఖచ్చితంగా ఈరోజు కొంతమంది రైతులు అయితే ఉండొచ్చండి, అలాగే టీడీపీ నాయకులు భూదందాల పేరుతో కొన్నటువంటి భూముల్ని వాళ్ళు ఎలా కాపాడుకోవాలని చెప్పి చూస్తూ కొంతమందిని పురమాయించడం కూడా ఉంటుంది. వాళ్ళని ఆ వీడియోలో వాటిలో చూసినట్లయితే అర్థమవుతుంది, ఒక్కొక్కరికి పెద్ద పెద్ద బిల్డింగ్లు, బీఎండబ్ల్యూ కార్లు, ఇటువంటి వాళ్ళు మేము రైతులు అంటూ వస్తున్నారు. ఆ ఫోటోలు అవి కూడా ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క 5 కోట్ల ప్రజానీకం గమనించాలి. కేవలం టీడీపీ నాయకులు 5 కోట్ల ప్రజానీకాన్ని మభ్యపెట్టడానికే కొన్ని రాజకీయాలు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. నిజంగా వాలంటీర్ వ్యవస్థకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థకి నిజంగా చేతులు ఎత్తి నమస్కరించాలండి. ఈ రోజున ప్రతి ఒక్క 1వ తారీఖు వచ్చిందంటే ప్రతి ముసలమ్మ ముసలయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో ఉంటున్న వాళ్ళు కూడా నానా శ్రమలు పడుతూ వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి రావాల్సిన పరిస్థితి. అలా కాకుండా ఏ అవ్వ, ఏ తాత కానీ, ఏ వితంతువు కానీ, పింఛన్లు వచ్చే వికలాంగులు కానీ వారి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా వాళ్ళ గడప వద్దకే వాళ్ళకి అందించాలని చెప్పి ప్రభుత్వ పథకాలని వాలంటీర్స్ ద్వారా అందిస్తున్నందుకు నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పాదవందనం చేసుకోవచ్చండి. ఆ విషయంలో మాత్రం గారు 3 రాజధానులు చేస్తానని చెప్పి అని చెప్పిన తర్వాత ఆందోళనలోకి రైతులు దిగారు. 29 గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా రాజధాని అమరావతి మా దగ్గర ఉంది కాబట్టి మేము స్వచ్ఛందంగా మీకు 33,000 ఎకరాల భూములు మీకు ఇస్తే మీరు రాజధాని వేరే చోట మారుస్తారని చెప్పాను అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే మరి రైతులకు ఏదైతే కావాలో వాళ్ళకి కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే విధంగా మరి అందరం కూడా పిలిపించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతానని అన్నారు. అదేవిధంగా వారికి ఏదైతే రైతు భూమి ఇచ్చాడో ఆ భూమికి 1400 గజాల స్థలాన్ని కానీ రైతు కౌలుదారికి కానీ అలాగే వాళ్ళ కౌలు ఇచ్చే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళ కన్నీరు పెట్టొద్దని రైతుల్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చూడడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని మరి మంగళగిరి శాసనసభ్యులు ఆర్కే రామకృష్ణ గారు కొంతమంది రైతులను తీసుకుని వెళ్ళి రైతుల యొక్క బాధ సాధలు వినే విధంగా వారు చెప్పి న్యాయవాద నిపుణులను కూడా కొంతమంది తీసుకుని వెళ్ళి రైతులు ఈ విధంగా చేస్తే బాగుంటుంది, రాజధానికి సహకరించే రైతులకి కన్నీరు పెట్టకుండా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు వెంటనే స్పందించి రైతులను ఎక్కడ కూడా కన్నీరు పెట్టను, రైతే రాజ్యం కాబట్టి అదేవిధంగా రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇస్తే రైతులు చేసే నిరాదీక్షలు కానీ నిరాదీక్షలు కానీ అవన్నీ కూడా దీక్షలు విరమించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించబోతే అప్పుడు మనం నిరాదీక్ష చేయడానికి సిద్ధంగా ఉండాలి తప్ప ముఖ్యమంత్రి గారు స్పందిస్తానన్నారు, రైతులు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు కాబట్టి మీరు దీక్షలు కూడా విరమించేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముందు తీసే విధంగా అందరూ కూడా కష్టపడి ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకాత్మకంగా నాడు నేడు అనే కార్యక్రమాన్ని పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్యం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక నాడు నేడు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ చూస్తే మరి మధ్యతరగతి పేదవారందరూ కూడా హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆదరించే వాళ్ళు సరైన లేకుండా పోతున్నారు. వెళ్ళిన వారిని పేషెంట్లు విసుకుంటాం కానీ మరి వాడు ఎన్నో బాధలు ఉన్న వారిని ఆప్యాయతగా పలకరించే దాఖలు ఎక్కడ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేదు. డాక్టర్లు విసుకుంటాం కానీ, నర్సులు విసుకుంటాం కానీ, కాంపౌండర్లు విసుకుంటాం కానీ ప్రభుత్వం ఇవాళ ఆరోగ్య శాఖ కేటాయించి దానికి కొంత బడ్జెట్ కేటాయించి ఎన్నో వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ప్రజల్ని ఆరోగ్యం కాపాడమని చెప్పిన ఆరోగ్య శాఖ ఇవాళ సరిగ్గా మరి వైద్యం చేయలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లోకి ఎలాంటి వాళ్ళైనా సరే పేద మధ్యతరగతి వాళ్ళు కూడా అక్కడ మెరుగైన వైద్యం జరుగుతుంది, వెళ్ళగానే ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. మరి వాళ్ళు ఎలాగానే ఆ ఏదైతే సృష్టి ఉందో దానికి సంబంధించిన ఈసీజీ కానీ ఏదైతే ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయో ఆ థియేటర్లు ఎంబటే ప్రజల్ని ఏదైతే ఉందో వారి కాపాడే విధంగా మరి ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమంలో ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా ఉండే విధంగా ప్రభుత్వ హాస్పిటల్ కూడా పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు కూడా పేషెంట్లని గౌరవంగా చూసి పేషెంట్ల ఆరోగ్యం కాపాడే విధంగా చూడాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం కృతనిశ్చయంత ఉంది. అదేవిధంగా ఆరోగ్య శాఖలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ చర్యలు తీసుకుంటున్నారు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.